ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ భవన్లో తెలంగాణ కార్మిక విభాగం టిఆర్ఎస్కేవి ఆధ్వర్యంలో జెండా ఎగరవేసి మేడే ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. కార్మికుల ఐక్యత ప్రపంచ కార్మికులారా ప్రపంచ కార్మికులారా ప్రపంచ కార్మికులారా కార్మిక వర్గం ఈరోజు మేడే నిర్వహించుకుంటా ఉంది. టిఆర్ఎస్ కార్మిక విభాగం తరపున ఈరోజు మేడే నిర్వహించుకుంటున్న కార్మిక ఉద్యోగ వర్గాలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈ మేడే సందర్భంగా భారతదేశంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక చట్టాలు తీసుకొస్తా ఉంది. ఆ చట్టాలని వ్యతిరేకించాలని కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం అయినప్పటికీ కూడా ఇలా కేసీఆర్ గారు పబ్లిక్ సెక్టర్ని రక్షిస్తున్నారు. కరోనా కష్టకాలంలో కూడా టీఆర్సీని ఇచ్చి కార్మికుల ఉద్యోగుల జీతాలు పెంచి కార్మిక వర్గ పక్షపాతిగా వ్యవహరిస్తున్నారు. అందుకని కేసీఆర్ గారికి మనందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే కాలంలో కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ 10 కాలాల పాటు కేసీఆర్ గారు అధికారంలో ఉండాలని కోరుకోవాలని కార్మిక వర్గానికి మేడే సందర్భంగా పిలుపునివ్వడం జరుగుతోంది. జై తెలంగాణ, జై కేసీఆర్. మేడే ఉత్సవాలను ప్రపంచవ్యాప్తంగా యావత్ కార్మిక వర్గం నిర్వహించుకుంటోంది. ఈ సందర్భంగా టీఆర్ఎస్ కార్మిక విభాగం పక్షాన యావత్ కార్మిక వర్గానికి మేడే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మరి గౌరవ ముఖ్యమంత్రి, తెలంగాణ విధాత, కార్మిక వర్గ పక్షపాతి, మరి మేడే కరోనా 2 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని దేశాన్ని అతలోకతలం చేస్తున్నప్పటికీ కూడా టీఆర్సీని ఉద్యోగ రంగాలకు అలాగే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులకు గౌరవ వేతనం పొందుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా టీఆర్సీని అమలు చేసి వాళ్ళ జీవితాల్లో వెలుగునింపినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అందుకని గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వాన్ని యావత్ కార్మిక వర్గం బలపరిచి 10 కాలాల పాటు ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టేటట్టు ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా పిలుపిస్తూ ఉన్నాం. జై కేసీఆర్.